Hallelujah. Praise the Lord. Shalom Evangelical Prayer Fellowship Varu Samarpinchinatuvanti Shalom Swaramu Ane TV Karyakramanni Vikshinchinatuvanti Prekshakulainatuvanti Varandarikini Prabhu Aina Yesu Kristu Prabhu Namamulo Meeku Shubhavandanamulu Teliyaparustunnam Idina ధ్యానాంశంలో ధ్యానాంశము ఏమనగా తప్పించే దేవుడు అన్నటువంటి అంశమును మనము ధ్యానం చేసుకుందాం. ధ్యానాంశమునకు సహాయపడేటువంటి పరిశుద్ధ గ్రంథములోని లేఖన భాగమును మనము చదివి ప్రార్థించుకొని మరి ధ్యానంలోనికి ముందు ధ్యానంలో మనం కొనసాగుదాం. కీర్తన గ్రంథము 68వ అధ్యాయం 20వ వచనము ఆఖరి లైన్ నేను మీ కొరకు చదువుతాను. బైబిల్ గ్రంథమున్నటువంటి వారు తెరిచి చదువుకో తెరిచి గమనించవలసిందిగా కోరుచుంటున్నాను. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ప్రార్థించుకుందాం. మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులు నేను బోధిస్తానని నాకు మరపెడితేని సెలవిచ్చిన దేవా, ఇదిగో ఈ లేఖన భాగం నుండి మేము నేర్చుకోవలసిన పాఠమును ఆత్మీయమైనటువంటి నాయన పాఠాన్ని మీరు మాకు నేర్పించమని బోధించమని అడుగుచుంటున్నాం. నీ వాక్యమును విని గ్రహించడానికి మా మనస్సులను తెరవమని ప్రార్థన చేస్తుంటున్నాం. నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని సంధించండి, మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తప్పించే దేవుడు ఈ బైబిల్ గ్రంథములో ఇక్కడ రాయబడినటువంటి మాటను మనము గమనిస్తున్నప్పుడు ఒక విషయాన్ని దేవుడు తప్పించుతాడు. ఆ తప్పించుట అనేది దేవుడైన యెహోవా వశములో ఉంటున్నది అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము గమనించగలుగుతుంటున్నాం. ఈరోజు మనుషులు భయపడేటువంటి విషయాలు అనేకమైనవి ఉంటున్నాయి. వాటిలో ప్రధానమైనటువంటిది ఏమిటంటే మరణము అనేటువంటి దానికి ప్రతి ఒక్క మనిషి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో మరి భయపడేటువంటి వారుగా ఉంటున్నారు. కొంతమంది తక్కువ భయపడతారు, కొంతమంది ఎక్కువ భయపడతారు, కొంతమంది దాని గురించే పదే పదే ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ఈ లోకంలో మానవునికి జన్మ అనేటువంటిది ఎంత ఏ విధముగా ఉంటున్నదో, మానవునికి జన్మ అనేటువంటిది అతని జీవితానికి ప్రారంభమైతే మానవుని జీవితానికి ముగింపు మరణము అనేది ముగింపుగా ఉంటున్నది అన్న విషయాన్ని మనం గమనించవలసిన వరకుగా ఉంటున్నాం. జన్మ ద్వారా జీవితమును ప్రారంభించినటువంటి మనం మరణము ద్వారా మన జీవితాన్ని ఏదో ఒక రోజున మనం ముగించవలసిన వరకుగా ఉంటున్నాం. అయితే ముగింపు అనేటువంటిది మానవుని జీవితములకు మరణము ద్వారా వస్తుందని ఇది తెలిసినప్పటికీ, ఇది సర్వసాధారణమైనప్పటికీ దానికి మనుషులు భయపడేటువంటి వారుగా ఉంటున్నారు. మనుషులందరూ కూడా సత్యమైనంత ఎక్కువగా మరణము తమకు త్వరగా రాకుండా ఎక్కువ కాలం భూమి మీద జీవించడానికి వాళ్ళు ఆశించేవారుగా కోరుకునేవారుగా ఉంటున్నారు. మరణంలో ఎక్కువ సమయమును వాయిదా వేసేటువంటి వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనుషులు ఎంత ఆరోగ్యముగా ఉన్నప్పటికీ నిజముగా ఆరోగ్యముతోనూ వయసుతోనూ సంబంధం లేకపోకుండా మరణం అనేది మనుషులకు ఏదో ఒక రూపమున వారు ఎరగినటువంటి మార్గము గుండా మరణము అనేది మనుషులను సమీపించి వారిని నిండివేసి వారి జీవితములకు ముగింపును పలికేటువంటిదిగా ఉంటున్నది. అయితే దేవుని యొక్క వాక్యములో ఈ మరణమును తప్పించట అనేది దేవుని వశములో ఉంది అని రాయబడి ఉంటున్నది. మరణము అనేటువంటిది మానవుని వశములో లేదు, అది దేవుని వశములో ఉంటున్నది. ఎందుకంటే మరణము పైన దేవునికి మాత్రమే అధికారము ఉన్నది అని
గ్రహించగలుగుతున్నాం, గమనించగలుగుతున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళము చెవులు నా స్వాధీనములో ఉన్నాయని ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం 18వ వచనములో ఆ మాటను గమనించగలుగుతున్నాం. మరణమున దేవుడు తన స్వాధీనమును ఉంచుకున్నాడు, మరణము పైన ఆయన అధికారము కలిగి ఉంటున్నాడు. మరణమును తప్పించడానికి శక్తి కలిగిన వాడుగా సామర్థ్యము కలిగినటువంటి వాడుగా దేవుడు ఉంటున్నాడు అన్న విషయాన్ని మనం ఎరగవలసినటువంటి వారముగా ఉంటున్నాం. తప్పించి దేవుడు తప్పించేటువంటి దేవుడు మానవులకు మానవులను మరణము నుండి తప్పించగలుగుతాడు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భముగా మనం ధ్యానము చేసుకుంటున్నాం. నిజముగా మరణము అనేటువంటిది మనుషులకు అకస్మాత్తుగా ఎరుగని రీతిలో ప్రతి దినము ఏదో ఒక చోట ప్రమాదముల రూపములో, రోగముల రూపములో, రోడ్డు ప్రమాదముల రూపములో, ఏదో ఒక రూపములో నిజముగా మానవులకు వచ్చి ఉన్నప్పుడు దేవుడు అకస్మికముగా జరిగేటువంటి మరణముల నుండి ఆయన మనల్ని తప్పించగలుగుతాడు అన్నటువంటి విషయాన్ని మనము ఎరగవలసినటువంటి వారముగా ఉంటున్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, దేవుడు తప్పించే విషయములలో అనేకమైన విషయాలను దేవుడు తప్పించేవాడుగా ఉంటున్నాడు. ఏ ఏ విషయముల నుండి ఆయన మానవుడు తప్పించినాడో, తప్పించుచున్నాడో, తప్పించేవాడుగా ఉంటున్నాడో, దేవుడు ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలాగ తప్పించినాడో ఇలాంటి విషయములను బైబిల్ గ్రంథంలో మనము పరిశీలించి మనము కనుగొనవలసినటువంటి వారంగా ఉంటున్నాము. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారు ఒకసారి బైబిల్ గ్రంథంలో ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనమునకు మనము వచ్చినట్లయితే అక్కడ ఒక విషయం రాయబడి ఉంటా మనము గమనించగలుగుతాం. సుదమ గుమర్ర పట్టణములలో మరి లోతు అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నట్లుగా మనము చూస్తుంటున్నాం. సుదమ గుమర్ర యొక్క పాపము బహు భారమైంది. దేవుడు ఆ పట్టణాలను నాశనము చేయాలనుకున్నాడు. అయితే ఆ పట్టణంలో అబ్రహాము యొక్క సహోదరుని కుమారుడైనటువంటి లోతు తన కుటుంబంతో కాపురం ఉన్నాడు. ఆ లోతును దేవుడు ఆ యొక్క నాశనమును మధ్యలో ఉండి దేవుడు లోతును తప్పించినట్లుగా చూస్తుంటున్నాం. అయితే లోతు ఆ నాశనము నుండి తప్పించబడటానికి కారణం ఏమిటంటే అబ్రహాము యొక్క విజ్ఞాపనే దానికి కారణంగా ఉంటున్నది. లోతు కొరకు అబ్రహాము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాడుగా ఉండినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. అందుకే ఆ వచనాన్ని చూస్తే దేవుడు ఆ మైదానం పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనమును మధ్యన లోతు నశించకుండా అతని తప్పించెను. లోతు నాశనము మధ్యలో నుండి తప్పించబడ్డానికి కారణము అబ్రహాము. అలాగైతే మన జీవితంలో అనేక పర్యాయములు నాశనముల మధ్యలో నుండి దేవుడు మనల్ని తప్పిస్తున్నాడంటే మన కొరకు ఎవరో ఒకరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరో ఒక నీతిమంతుడు, ఎవరో ఒకరు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి, ఒక దైవజనుడు కావచ్చు, లేక ఒక తండ్రి కావచ్చు, ఒక తల్లి కావచ్చు, సహోదరుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, దేవునికి సమీపముగా దేవుని ఎదుట నిర్దోషంగా నీతిమంతులుగా బ్రతకుచున్నటువంటి వారి ప్రార్థనల ద్వారా నిజముగా మనము నాశనము మధ్య నుండి తప్పించబడుతున్నామన్న విషయం. అందుకే మన కొరకు ప్రార్థన చేయవారు ఉండుట ఎంతో అవసరం. మనం ఇతరుల ప్రార్థన సహాయం కోరువారుగా ఉండాలి. నిజముగా దైవ సేవకుల ప్రార్థన యొక్క సహాయమును మనము కోరుకునే వారుగా ఉండాలి. ప్రార్థనలు అనేటువంటిది నిజముగా ఒక నీతిమంతుడైన ఒక వ్యక్తిని బట్టి మరొక వ్యక్తి నిజముగా నాశనము నుండి తప్పించబడుట ఎంతో ధన్యకరమైనటువంటి విషయముగా ఉంటున్నది. మనము దావీదు అనుభవాన్ని చూస్తాం. ఒకసారి బైబిల్ గ్రంథములో దావీదు అనుభవాన్ని మనము చూస్తాం. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 8వ వచనాన్ని మనము గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 116వ అధ్యాయం 8వ వచనం దావీదు తన అనుభవాన్ని ఇలాగ తెలియజేసుకుంటున్నాడు. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా ప్రాణములను నీవు తప్పించి ఉన్నావు అన్న మాటను మనము చూస్తుంటున్నాం. నిజముగా అక్కడ మూడు విషయములను ప్రా
దూరము తగ్గిపోయి ఇక క్షణాల్లో మరణము వచ్చుకొస్తున్న సందర్భంలో నిజముగా దావీదును దేవుడు మరణం నుండి ఎలా తప్పించినాడంటే ఇక సౌలు చంపబోతున్నటువంటి సందర్భంలో ఆ సందర్భాన్ని మరి దావీదు ఇలాగా చెప్తాడు మరణమునకు నిశ్చయముగా మరణమునకు నాకు అడుగు మాత్రమే ఉంది అని అంటాడు నిజముగా అలాంటి సందర్భంలో అలాంటి పరిస్థితి నుండి దేవుడు ఆశ్చర్యరీతిగా ఇదిగో ఒక సైనికుడు వచ్చి ఫిలిస్తీను దేశం మీద వచ్చి దండెత్తబోతున్నారని చెప్పినప్పుడు వెంటనే దావీదును వదిలేసి నిజముగా సౌలు తన దేశమునకు వెళ్ళిపోయినట్లుగా చూస్తుంటున్నాం ఆశ్చర్యరీతిగా ఇక ఏ సహాయం లేదు ఇక మరణం కావలసిందే అన్నటువంటి మరణం అయిపోతామేమో అన్నటువంటి సందర్భంలో దేవుడు జోక్యము చేసుకుని నిజముగా తప్పించగలుగుతాడు అది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ మరి ఆ పౌలు అపొస్తలుడైనటువంటి పౌలు కృత నిబంధన గ్రంథములో మనము గమనించినట్లయితే కృత నిబంధన గ్రంథములో కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదవ వచనాన్ని మనము గమనించినట్లయితే అక్కడ పౌలు తన అనుభవాన్ని నాకు తెలియజేస్తున్నాడు ఆ తొమ్మిదవ వచనం మరియు మృతులను లేపు దేవుడు ఎందే గాని మా ఎందే మేము నమ్మిక ఇచ్చుకుంటున్నట్లు మరణమునకు మనం నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను ఇక ముందుకును తప్పించెను మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించినని ఆయన ఎందు నిరీక్షణ గలవారని వింటున్నాం పౌలు తన అనుభవాన్ని లాగా తెలియజేస్తున్నాడు ఒకనొక సందర్భంలో మరణమైపోతాము ఇక వేరే ఆధారం లేదు ఆశ లేదు నిరీక్షణ లేనటువంటి సందర్భంలో ఇక తప్పకుండా మరణించుతామన్నటువంటి సందర్భంలో పౌలును దేవుడు మరణం నుండి తప్పించినాడు అని చెబుతున్నాడు ఎందుకు తప్పించినాడు అంటున్నాడంటే అనేకుల ప్రార్థన ద్వారా అనేకులు ఇతర కొరకు చేస్తున్న ప్రార్థన ద్వారా ఒక దైవజనుడైనటువంటి పౌలు మరణం నుండి తప్పించబడినట్లుగా తన యొక్క అనుభవాన్ని తెలియపరుస్తున్నాడు అనేకుల ప్రార్థన ఒక దైవజనుడిని మరణం నుండి దేవుడు తప్పించడానికి అది కారణమై ఉంటున్నది కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా మన కొరకు ప్రార్థన చేసేవారు ఎంత ఎక్కువ మంది ఉంటే అది అంత మనకు కాపుదలను ఇచ్చినదిగా అంత ఆశీర్వాదమును కలుగ చేయనిదిగా ఉంటున్నది మనము నిజముగా అందరి కొరకే దేవుని బిడ్డలైనటువంటి వారు తెలుసుకున్నప్పుడు దేవుని బిడ్డలైనటువంటి వారు అడిగేది ఒకటి అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి మమ్మల్ని కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి ప్రార్థనకున్న శక్తి ఎలాంటిది ప్రార్థనకున్న ప్రాధాన్యత ఎంత గొప్పదో ఈ యొక్క విషయము ఈ వచనము ద్వారా మనం గమనించగలుగుతున్నాం గొప్ప మరణం నుండి ఆయన తప్పించగలిగేటువంటి వాడు కాబట్టున్నాడు ఈ మరణమే కాదు బైబిల్ గ్రంథంలో పాపము ద్వారా వచ్చే జీవితమైనటువంటి మరణము అది రెండవ మరణము అది అట్టి ఉండము అని దేవుని యొక్క వాక్యములు చెప్పబడి ఉంటున్నది నిజముగా బైబిల్ గ్రంథంలో పాపము ద్వారా వచ్చే జీవితమైన అగ్నిగుండమైన రెండవ మరణము నుండి దేవుడు మనల్ని తప్పించగలుగుతాడు ఆ తప్పించడానికి అది శక్తివంతుడుగా సమర్థుడుగా ఉంటున్నాడు పాపము ద్వారా కలిగే రెండవ మరణమైన అగ్నిగుండము నుండి తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభు లోకానికి రక్షకుడుగా వచ్చి ఉంటున్నాడు తన మరణము ద్వారా ఆ యొక్క అపవాదిని నశింపజేసినట్లుగా మనము గమనించగలుగుతుంటున్నాం దేవుడు తప్పించేటువంటి వాడుగా ఉంటున్నాడు బైబిల్ గ్రంథంలో ఇంకా దావీదు అనుభవాలను మనము గమనించినట్లయితే దావీదు నిజముగా వేటి వేటి నుండి ఆయన తప్పించబడినాడు అని మనము గమనించినట్లయితే సమయంలో రెండవ గ్రంథము 22వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే యెహోవా తన సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తుతించెను దావీదుని దేవుడు సౌలు చేతిలో నుండి తప్పించినట్లుగా సౌలు మాత్రమే కాకుండా దావీదుకున్న అనేకమైన శత్రువుల చేతిలో నుండి తప్పించినట్లుగా మరి సాక్ష్యమిస్తున్నాడు మన శత్రువులు మనకు విరోధులైన వారు మనకంటే ఎన్నో రెట్లు బలవంతులైనప్పటికీ దేవుడు అట్టి వారి చేతిలో నుండి ఆయన మనల్ని తప్పించగలుగుతాడు అన్న విషయాన్ని
విషయాన్ని మనం ఎరగవలసినటువంటి వారుగా ఉంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, అదే సమయంలో కీర్తన గ్రంథములో 56వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ఇక్కడ రాయబడినటువంటి విషయ 12వ వచనాన్ని చెప్పిన 12వ వచనములో ఆ 2వ లైన్లో నేను జీవము వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారే పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు అన్న మాటను మనం గమనించగలుగుతుంటున్నాం. 116వ అధ్యాయంలో 8వ వచనములో జారే పడకుండా నా పాదములను తప్పించి ఉన్నావంటే దానికి ఇక్కడ వివరణ మనం చూస్తుంటున్నాము. దేవుని సన్నిధిలో మనము సంచరించడానికి మన యొక్క మనము తొట్టిల్లకు గుండుగా మన పాదాలు జారిపోకుండా ఉన్నట్టుగా దేవుడు తప్పించినాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారుగా ఉంటున్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారు ఒకసారి మనము బైబిల్ గ్రంథాన్ని మనము పరిశీలించినట్లయితే నిజముగా అక్కడ రాయబడినటువంటి ఒక వచనమును మనము గమనించినట్లయితే దావీదు అంటున్నాడు, నా అడుగులు జార సిద్ధమాయను అని అంటున్నాడు. నా అడుగులు జార సిద్ధమాయను నిజముగా అయితే నా అడుగులు జారడానికి సిద్ధముగా ఉన్నటువంటి పరిస్థితిలో నిజముగా దేవుడు నా అడుగులు జారిపోకుండా దేవుడు నన్ను తప్పించినాడు అని సాక్ష్యం ఇస్తుంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారు నిజముగా మన జీవితంలో మన అడుగులు దేవుని మన పాదాలు దేవుని మార్గంలో నడవకుండా జారిపోయే సందర్భంలో జారిపోకుండా ఆయన తప్పిస్తాడు అని మనం ఎరగవలసినటువంటి వారుగా ఉంటున్నాం. ఒకసారి బైబిల్ గ్రంథంలో మనము గమనించినట్లయితే యాకోబు అనుభవాన్ని మనము చూస్తాం. బైబిల్ గ్రంథంలో యాకోబు అనుభవాన్ని 48వ అధ్యాయము ఆది కాండమును మనం గమనించినట్లయితే ఆదికాండము 48వ అధ్యాయంలోనికి మనం వద్దాము. అక్కడ మరి యాకోబు తన అనుభవాన్ని ఇలాగూ తెలియజేస్తుంటున్నాడు, తన మనవళ్ళను యోసేపు యొక్క కుమారులను ఆయన దీవించుచున్నటువంటి సందర్భములో తన మనవళ్ళు అనగా యోసేపు కుమారులను దీవించుచున్న సందర్భములో 48వ అధ్యాయం ఆదికాండం 16వ వచనం, సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. మరి దేవుడు అతనిని తన దూత ద్వారా అనేకమైన కీడులలో నుండి తప్పించినాడు. దేవుడు మనలను కీడులలో నుండి తప్పించేవాడుగా ఉంటున్నాడు. తప్పించేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాం. అదేవిధముగా యాకోబు యొక్క అనుభవాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఆయనకు సంభవించినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి కీడును మనము గమనిస్తాము. 32వ అధ్యాయం ఆది కాండం 11వ వచనం, నా సహోదరుడైన ఏషావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము అని ప్రార్థించినట్లుగా చూస్తుంటున్నాం. ప్రార్థన నిన్ను తప్పించేదిగా ఉంటున్నది. సహోదరుడైన ఏషావు నిజముగా ఇతన్ని చంపడానికి 400 మంది మనుషులను వెంటబెట్టుకుని వస్తుంటున్నాడు. నిజముగా అలాంటి సందర్భంలో మరి ఏషావు చేతిలో నుండి మరి తప్పించబడ్డాన్ని తప్పించమని మరి యాకోబు దేవుని సహాయం కోరినట్లుగా దేవుడు చంపడానికి వచ్చినటువంటి సహోదరుని హృదయంలో మార్పును కలుగజేసి యాకోబు మీద ప్రేమను కలుగజేసి నిజముగా వారిని సమాధాన పరచుట మనము చూస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారు ఇలాగ మనము చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని ఎన్నో విషయములలో నుండి దేవుడు తప్పించినట్లుగా మనము చూస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఎంపేరైనటువంటి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తాడు. మరి దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనము గమనించినట్లయితే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనము గమనిస్తే ఎంపేరైనటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తుంటున్నాడు. ఏమిటి ప్రార్థన చేస్తున్నాడు? నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను అని మనము గమనించగలుగుతుంటున్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారు అనగా మానవుడు
అన్న విషయాన్ని మనం ఇక్కడ ఎరగవలసినటువంటి వారుగా ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో దేవుడు తప్పించుతాడు తప్పించుతాడని రాయబడింది. అనేక మందిని తప్పించినాడు. శత్రుకు మేషక అభ్యర్థులను మనం గమనిస్తున్నట్లయితే వాళ్ళు అంటున్నారు, మేము సేవిస్తున్నాం ఆ దేవుడు అగ్ని గుండము నుండి తప్పించడానికి రక్షించడానికి సమర్థుడు అని చెప్పుకుంటున్నారు. ఒకసారి బైబిల్ గ్రంథంలో ఆయన ఎవరు ఎవరిని ఆయన మనం తప్పించాలంటే మనం ఏమి చేస్తే ఏ విధముగా ఉంటే మనం తప్పించుతాడన్న విషయాన్ని త్వరగా మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 41వ అధ్యాయం మొదటి వచనం, బీదలను కటాక్షించు వాడు ధన్యుడు.
స్క్రీన్ పైన కనిపించేటువంటి ఆ నంబర్ ద్వారా మాకు తెలియజే మాకు ఫోన్ చేసి లేక ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేసినట్లయితే మేము మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించగలము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.